Hi viewers, welcome to your favorite program, Naa Chirunama. మనం ఏం నేర్చుకుంటున్నాం? ఒక రాయి దొరికింది ఇక్కడ రాయి మీ మీద విసిరా మీకు నాకు దెబ్బలట ఎందుకు లేదు దెబ్బలట ఆ రాయి తీసుకుని కొట్టుకున్నా నాకు రక్తం ఆ రాయి గొయ్యిలో వేసా గొయ్యి కప్పింది ఇదే రాయిని నేను మూర్ఖత్వంగా నా ఇంటికి తీసుకెళ్లిపోయి కడిగేసి బొట్టు పెట్టి సాయిరామ్ సాయిరామ్ అన్న 41 రోజుల రాయిలో బాబాని నేను చూడగలను అనే నమ్మకం నాకుంది అంటే అలాగే మన మనసు మంచిగా ఉండాలంటే మంచిగా ఉండొచ్చు ఒక మూర్ఖత్వంగా ఉండాలంటే మూర్ఖత్వంగా ఉండొచ్చు అన్యాయం బతకాలంటే అన్యాయంగా బతకొచ్చు ఇదే మంచి కోర్టు దీనికి న్యాయం చేసి చచ్చిపోతే ప్రతి మనిషి మనిషిలా బతకొచ్చు ఒక బాయ్ డైరెక్ట్ అయినాడు అన్న ఇండస్ట్రీ ఒక టెక్నీషియన్ ఒక డ్రైవర్ బ్యాంకులో డ్రైవర్ ఆడు 8 పాస్ అయ్యి ఏంటి అనదీర్ పనిచేసేవాడు నువ్వేమవుతావు అంటే కెమెరామెన్ అవుతాను వాడు స్వామిబాబు గారు అన్నయ్య కూర్చుని ఉన్నారు ఒక రోజు అతను టచ్ బాయ్ కింద ఉండేవాడు డ్రైవర్ కింద ఏమంటే స్వామిబాబు గారు వీళ్ళేం తీస్తారు నేను అందంగా తీస్తానన్నాడు నోరు మీద అన్నాడు స్వామిబాబు అప్పుడు మా అన్నయ్య అన్నాడు ఉప్పు సోమరాత్రి భద్రరావు నువ్వు హీరో అవుతావు అనుకున్నావా హీరో అవలే నేను ఇంత పెద్ద కమిటీని అవుతా అనుకున్నానా అవలే అలాగే వాడు కెమెరామెన్ అవుతాడేమో అనుకున్నాడు అన్నాడు ఆ బాయ్ ఆ డ్రైవర్ కెమెరామెన్ అయ్యాడు అతనే సుధాకర్ రెడ్డి కెమెరామెన్ కోదండరామరాజు గారు బావమరిది వాళ్ళు సిస్టర్ ఇచ్చారు అతను ఫస్ట్ పిక్చర్ శోభన్ బాబు గారు హీరో బావమరిది ఆ పిక్చర్ అండర్ డేస్లో శోభన్ బాబు గారు అన్నారు ఒక 15 ఏళ్ళ క్రితం ఈ అబ్బాయి ఇలా అన్నాడు నన్ను వీళ్ళేం తీస్తారు అందంగా నేను తీస్తానని ఆ కొర అన్నాను ఇవాళ అతడే అన్న నన్ను చాలా అందరికంటే నన్ను అందంగా తీశాడు అంటే వాళ్ళు నేను కెమెరామెన్ అవ్వాలని పట్టుకున్నాడు అంతే కెమెరామెన్ అయ్యాడు ఈ ప్రపంచంలో మనిషి సాధించలేనిది ఏదీ లేదు అందరికీ చెప్తున్నా వెళ్ళిన పనిని మర్చిపోయినవాడు పనికి దొంగ కానివాడు డెఫినెట్గా పనులు పైకి వస్తాడు మా అన్నయ్య నాకు ఇండస్ట్రీకి వెళ్ళిన కొత్తలో విట్లాచార్య గారి దగ్గర ఒక హీరో వేషం వచ్చింది అన్నయ్యని ఒక మాట చెప్పాను నేను చెప్తా నా రాజబాబు చెప్పాడు కదా నీకు ఇస్తారు వేషం క్లాప్ కొట్టాక నువ్వే యాక్ట్ చేయాలి ఆ పిక్చర్ ప్లే అయింది ఆ పోతే ఎవరు రాజబాబు మేము తమిళ పెట్టి తీయమన్నావు పిక్చర్ ఫెయిల్ అయింది అంటారు అందుకోసం నీకు నువ్వుగా వెళ్ళి ట్రై చేసుకో అన్నాడు ఆదర అదృష్టం అని నేనే డైరెక్ట్గా మా అన్నయ్య బాలకృష్ణ గారని అంజిబాబుని అనేవారు కమెడియన్ అతను తీసుకెళ్ళాడు ఫస్ట్ ఇండస్ట్రీకి వెళ్ళాడు ఆయన ఆ టైంలో వచ్చారు మీ అన్నయ్య నేను తీసుకెళ్ళాను నిన్ను తీసుకెళ్తాను తీసుకెళ్ళాడు విట్లాచార్య గారు ఓకే అన్నారు కాస్త తర్వాత చలంగారు హీరో చలంగారు అన్నారు ఏమన్నా నాకు అప్పుడు పిక్చర్ లేవు ఈ వేషం నేను వేస్తానని బతిమాలితే ఆయనకి హీరో వేషం ఇచ్చి నేను సెకండ్ హీరో నేను చేశాను నేను మమత సాంగ్ అది ఆడదాన దృష్టం సో రాజబాబు గారు ఇన్ఫ్లుయెన్స్ మీ పైన నాకేంటంటే ఎప్పుడే సరే నేను అన్నయ్య ఇమిటేట్ చేయదలుచుకోలే అన్నయ్య ఉన్నప్పుడు నాకు కే వెంకటేష్ గారు మా అన్నయ్య గురువు గారు ఆయన ఒక రాజబాబు ఉన్నాడు ఇంకో రాజబాబుకి అక్కర్లే అన్నారు ఆ మాట అలా ఉండిపోయింది ఒక మాట విట్లాచార్య గారి పిక్చర్లు అంతే నేను గెట పేసి ఒక 5-6 సీల్ చేశాక బయ్యర్స్ వచ్చారు ఆల్బమ్ చూసి ఏంటంటే రాజబాబు ఉన్నాడా రాజబాబు లేడే ఎందుకంటే ఫోటోలు ఉన్నాయి కాదు చిట్టుబాబు అప్పుడు నాకు కోపం వచ్చి నా విగ్గు నేను తీసేసా నేను విగ్గు పెట్టుకోనన్నా నన్ను రాజబాబు అంటే కొంటు నాకు అప్పుడు నా జుట్టుని మామూలుగా దువ్వుకుని నెక్స్ట్ కంటిన్యూ చేశాను అలాగే నాకును కెరియర్లో అన్ని వేషాలు ఒక కలియుగ పాండవులే ఉంది వెంకటేష్ ఫస్ట్ పిక్చర్ ఇంకా మురళీమోహన్ గారితో చాలా సినిమా నేను ఇదేంటంటే పిచ్చి పంతులు విజయ విజయ విజయాల సాంగ్ విజయ నాకు చాలా మంచి వేషం నిజంగా అదేంటంటే ఎవరైనా నువ్వు చిట్టుబాబు నువ్వు ఆర్టిస్ట్ కాదంటే ఆ విజయ యాక్ట్ చేసి చూపించండి అంట అప్పుడు కరెక్ట్గా నాకు అన్నయ్యకి అన్నయ్యకేమో ప్రెసిడెంట్ పేరంలో అమాయకత్వం వేషం ఇండోసెంట్ వేషం రెండు ఒకేసారి రిలీజ్ అయ్యాయి ఆ రిలీజ్ ముందర ప్రెస్ మీట్ పెడితే ఇట్ ఈస్ గోయింగ్ టు అండర్ డేస్ అని అనౌన్స్ చేశా ప్రెస్లో మా అన్నయ్య తిట్టాడు అలా చేయకూడదని అవుతుందని నమ్మకం అన్న రెండు పిక్చర్లు ఒకేసారి రిలీజ్ అయ్యాయి ఆ విజయ్ బాబు నాయుడు గారు అన్నారు నీకేం కావాలి నీ వల్ల పిక్చర్ ఆడుతుంది అంటే పోస్టర్లో బొమ్మ అయింది అన్న అప్పుడు ఇండివిజువల్ పోస్టర్ 5th వీక్ నా పోస్టర్ వేశారు అలాగే పిచ్చి పంతులు మళ్ళీ ఇదే ప్రపంచం అలాగే కలియుగ పాండవుల్లో అందరినీ కొట్టాలు పెట్టిద్దంటే కాదు 5వ వాడి కింద చిట్టుబాబును పెట్టాలని రాఘవేంద్రరావు ఆ రామానాయుడు గారు అన్నారు కాదు కాదు వెంకటేష్ ఫస్ట్ టైం కదా అందరితో పాటు కానీ ఖుష్బు
తరుణ్, సూర్య, నేను, వెంకటేష్ బాబు. ఈయన రాఘవేంద్రరావు నిజంగా జోడించాడు. ఆయన ఒక్కడే తన్నే పెట్టి తీస్తా, ఎందుకంటే చూస్తా అన్నాడు. అలాగే అందులో ఉన్న ఏకంగా 42 డ్రెస్సులు మార్చాడు. త్రోర్ పిక్చర్ ఉంటా కలిగిపోవడం వల్ల ఆ నిజంగా ఆయనలో ఉన్న ఆ గొప్పతనం, లేకపోతే అందరూ వద్దన్నారు ఆయన ఒక్కడే. అందుకనే రాఘవేంద్రరావు పిక్చర్ మ్యాక్సిమం నేను చేశాను. అలాగే అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ లో మీరు తీసిన సినిమా అమితాబ్ బచ్చన్ జాన్ జానీ జనార్దన్ అని, అమితాబ్ బచ్చన్తో సెకండ్ అఖియాకర్తో, అఖీకర్తో ధర్మేంద్రతో తక్దీర్ వాళ్ళ మళ్ళీ మనం కలుసుందర్ నా తెలుగులో తీశారు. అది హిందీలో యాక్ట్ చేశారు. అలాగే మలయాళం సెల్కు స్మిత ఓన్ పిక్చర్ తెలుగు మలయాళం చేశారు. ఆ తెలుగు మలయాళంలో అప్పుడు ఏంటి, మలయాళం ఒక కమెడియన్ పెట్టారు, తెలుగును ఒక కమెడియన్గా నేను వెళ్ళా, బెంగళూరు వెళ్ళా, మూడు సీన్లు చేశా. ఆ మలయాళం కమెడియన్ రాలే, రెండు రోజులు చూశారు. చుట్టుపక్కల నువ్వే చేసేయాలన్నాడు, నాకు మలయాళం రాదు, నువ్వు వచ్చి మాట్లాడు, నేను తీసుకుంటా అన్నాడు. అప్పుడు ఆ స్లాంగ్ నాకు తెలుసు, ఎండకారణ్యే కారణ అని వచ్చేసి ఒకరు ఓకే అన్నాడు. రెండో సీను ఎండని అను దుడ్డు నేనేంటి నిద్ర అడవాలని అన్నా, రెండోది ఓకే అన్నాడు. అలాగ మొత్తం త్రూ పిక్చర్ నేను యాక్ట్ చేస్తా ఆ స్లాంగ్ని బట్టి. జస్ట్ స్లాంగ్ అడాప్ట్ చేస్తాను, ఆల్రెడీ చేశాను కదా తెలుగు, అదే మీనింగ్ వచ్చేలాగా ఎక్స్ప్రెషన్తో చేశా. మలయాళం వాళ్ళకి ఏంటి, మనం మామూలుగా ఏంటి బాగున్నారా అంటాం, వాళ్ళు ఏంటంటే ఎండగా ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉంటుంది అంటే అది చూసి అబ్జర్వ్ చేసి చేశా. అలాగే తమిళ్ చేశా శివాజీ గణేష్ గారితో. ఏంటంటే నాకు అదే గర్వం, ఎందుకంటే అక్కర్లే. అన్ని లాంగ్వేజ్లో అన్ని టాప్ మోస్ట్ హీరోస్ అయిపోయింది, అమితాబ్ గారితో అయిపోయింది. అలాగే నా లైఫ్లో గర్వంగా అనిపిస్తూ ఉంటుంది ఇద్దరు అమ్మాయిలు పిక్చర్ ఉంది, అందులో కమలాసన్ కోయాడు వేషం. అప్పుడు రాఘోపాల్ గారు ఇలా కోయాడు వేషం ఉందంటే, కోయాడు వేషానికి చిట్టు బాబు కమాండ్, వాడి ఒక్కడే చేయగలడు, అతను పిలిపించి నువ్వు డైరెక్ట్ చేయించుకో ఈ కోయాడు వేషం అన్నారు. కమలాసన్ పిలిపించారు నన్ను. అప్పుడు కోదండరామరెడ్డి గారు డైరెక్షన్ దాన్ని, మీరు నంబరు 6 సీన్లు కోదండరామరెడ్డి గారు స్టార్ట్ కట్టే చెప్పారు మొత్తం యాక్షన్ అన్నీ. నేను ఓకే అంటే ఓకే, 6 సీన్లు కమలాసనకి నేను డైరెక్ట్ చేశాను, చాలు నా లైఫ్. ఇదంతా గొప్ప విషయం కదా. అంతే సార్, ఆయన తర్వాత అప్పటి నుంచి నన్ను నేను కనపడ్డప్పుడల్లా గురువుగారే అంటాడు. నేను అందులో ఒక వేషం వేశాను ఒకటే సీను, వాడు బ్లాంక్ చెక్ ఇచ్చారు ప్రొడ్యూసర్, ఏంటంటే కమలాసన్ గారు ఏమన్నారు నాకు వద్దు, నా వేషానికి నాకు చాలు, నువ్వు 1000 రూపాయలు రాసుకున్నా. తర్వాత కమలాసన్ మళ్ళీ మీరు ఇచ్చేశారు విద్యను అమ్ముకోను, చాలు నాకు. ఆయనకి నేను డైరెక్ట్ చేశాను డబ్బింగ్ కోసం. 15 రోజులు నేను హైదరాబాద్ అవుట్డోర్ వస్తే మద్రాసులో ఆయన వచ్చే వరకు నేను డబ్బింగ్ చెప్పన్నాడు. నేను దగ్గరుండి ఓకే అంటే ఓకే, 15 రోజులు వెయిట్ చేశాను డబ్బింగ్ కోసం, చాలు ఇంతకంటే లైఫ్. ఆ రోజు నేను కమలా మన రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, ఇదే రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ ఇన్స్టిట్యూట్ చదివినప్పుడు నేను అప్పట్లో ఫారిన్ కార్ వేసుకెళ్ళేవాడిని, మా అన్నయ్య కారు, అందరితో మాట్లాడేవాడిని. రజనీకాంత్ గారు ఓ మాట మా అన్నయ్య ఇంటూ రికమెండ్ చేయమన్నారు, అనేదే తీసుకెళ్ళా. నువ్వు చాలా గొప్పడవుతావు, నీ వెంచుకుని పీక్కునే టైం ఉండదంటే ఏం సార్ ఇంత కరుపు ముంజా అన్నాడు. అంటే ఈ నల్లమొహం అన్నాడు, నేను నలిపే ఎవడేం తెలియదు, ఇవాళ రజనీకాంత్ గారు టాప్ సూపర్ స్టార్. ఆ రోజు రజనీకాంత్ ఎలా ఉన్నాడు, ఈరోజు రజనీకాంత్ గారు అలాగే ఉన్నాను నా దగ్గర. నేను కనపడితే నమస్తే సార్, రజనీ సార్ నమస్తే, చిట్టిబాబు సార్ ఎప్పుడు ఎరికంగా అంటాడు. అది చాలు. నేను అప్పుడు రాజ్బాబు దగ్గర, రాజ్బాబు తమ్ముళ్ళు అక్కడ నేను ఎప్పుడు నేను పోజు కొట్టలే, అందుకని ఇప్పుడు కూడా నాకు గౌరవిస్తున్నారు. అనే రికమెండ్స్తో నేను వేషాలు వేరే నేనే ట్రై చేసుకున్నా. నా జర్నీలో 682 పిక్చర్లు చేశారంటే చాలు. ఇప్పటికే ఏంటంటే నాకు నాకు నా ఇంట్లో మంచి అర్థం ఉంది. ఆ అర్థంలో చూసుకున్నప్పుడు కూడా నాకు 70 ఏళ్ళు అని నాకు తెలియదు, నాకు తెలియట్లే. మీరు ఇప్పుడు నాకు చూస్తే 70 అంటే ఎలా నమ్ముతారు, నమ్మలేము. ఇంతకంటే అక్కర్లే, ఏం కోరుకోకర్లే. కానీ మా అన్నయ్య టాప్ కమెడియన్, 7 ఇయర్స్ కంటిన్యూగా ఫిలింఫేర్ అవార్డ్స్. అలాంటి ఆర్టిస్టు రాజ్బాబు అనే ఆర్టిస్టు 40 ఏళ్ళు పోయాడు. మన అనేవాడు కాకిలా కలకల కాదు, అంశాల 6 నెలలు బతకాలి అనేవాడు. అలాగే తక్కువ ఏజ్లో పోయిన అంశలాగే బతికెళ్ళాడు రాజ్బాబు. పోయిన 26 సంవత్సరాల తర్వాత రాజమండ్రిలో విక్రమ్ పెడితే ఒక 75 మంది కమెడియన్స్ వెళ్ళారు
ఇక్కడి నుంచి వెళ్ళాం. లక్షల మంది జనమధ్యన ఆ విగ్రహం ప్రతిష్ఠ చేశారు. ఎవర్ లాస్టింగ్ సార్. ఇంకా రాజబాబు సినిమాని మూడు అక్షరాలు బతుకున్నంత కాలం రాజబాబు బతుకుంటారు. రాజబాబు చిరంజీవి నిజంగా చెప్తున్నాను, మా అన్నలా కాదు, యాజ్ అ హ్యూమన్ గా, యాజ్ అ కో ఆర్టిస్ట్ గా చెప్తున్నా. చాలు, ఆ రాజబాబు తమ్ముడుగా పుట్టడం నా అదృష్టం. అదే అనుకుంటా మా అమ్మ నాన్న కూడా, వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళకు కూడా ఆత్మలు ఎక్కడున్నా సరే పాదాభందనం చేస్తారు. ఎందుకంటే మేము నలుగురు అన్నదమ్ములం, రాజబాబు గారు, నేను, మా తమ్ముడు బాబీ అనంత్, నలుగురు సినిమాలు యాక్ట్ చేస్తాం. మా బాబీ కూడా ఒక 20 పిక్చర్లు చేశాడు. అనంత మీకు తెలుసు, 200 పిక్చర్లు చేశాడు. నేను చేశా, చాలు, నలుగురు యాక్ట్ చేస్తాం. ఏ అవార్డులు అక్కర్లే, ఏ సన్మానాలు అక్కర్లే మాకు. అందుకే ఒక మాట రాఘవేంద్రారు అన్నారు, ఒకరే నీ వెనకాల వచ్చాడు బ్రహ్మానందము, వేలు వీళ్ళందరూ పైకి వస్తున్నారు, నువ్వు పైకి రావట్లేదురా, నువ్వు మంచి ఆర్టిస్ట్రా, నువ్వు మంచి అడుగురా అన్నాడు. నేను ఒకటే అన్నా, వాళ్ళు ఖచ్చితంగా సినిమాలు చేయాలి కీర్తి కోసం, డబ్బు కోసం. మా ఇంట్లో లేదు, చార్మినార్ లెవెల్లో అంత కీర్తి కిరీటం ఉంది మాకు, అదే రాజబాబు కిరీటం. దాని మీద ఉన్న దుమ్ము దులుపుకొని ఆ రాళ్ళు అమ్ముకునుగా ఉంటే మేమేం కాదు, మా మనవలు, మునిమనవలు, అనిమనవలు రాజబాబుని పేరు చెప్పుకుంటే చాలు. ఇప్పటికీ మీకు నమ్మరు, 36 సంవత్సరాలు ఇతను పోయి. ఇవాళ మేము మా ఇంట్లోకి ఫోన్ చేసి మాకు గ్యాస్ అయిపోయిందంటే ఎక్కడంటే రాజబాబు గారు వెళ్ళి అంటే చాలు, వెంటనే వస్తుంది. డబ్బు కూడా సంపాదించాలి, డబ్బు ప్రాణాన్ని తీయకూడదు మనం పూర్ణాయుద్ధంగా. అందుకనే మనం పొద్దున్న లేవగానే నాకు పిచ్చలు కావాలి, నాకు డబ్బు కావాలి కాకుండా, మన మంచం మీద భూమి మీద అడుగు పెట్టేటప్పుడు నన్ను మన మంచి మార్గాలు నడిపించు, నన్ను పూర్ణాయుద్ధంగా బతికించు. ఆయుద్ధాయి ఉంటే పెద్ద కొండ వచ్చి మేలపడిన పోం, ఆయుద్ధాయి లేకపోతే చిన్న రాయి వచ్చి ఇక్కడ తగిలిపోతాం. ఎంజాయ్ ది లైఫ్ టు ది మ్యాక్సిమం ఎక్స్టెంట్ వితౌట్ హర్ట్ ఎనీబడి, ఎవరిని బాధ పెట్టకుండా ఎంజాయ్ చేయాలి. ఇంకా మీకు ఇండస్ట్రీలో ఎలాంటి అంటే కెరియర్ వైజ్గా మీకు ఏం బ్రేక్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయి సార్? నాకు కెరియర్ వైజ్గా నేను ఊహించలే, నేను మన్నుకే ప్రిపేర్ చేయలే. నాకు మన్ను దొరికింది, ఇనుము దొరికింది, వెండి దొరికింది, బంగారం దొరకపోతే ఆ స్టేజ్కి వెళ్ళక్కర్లే. ఆ స్టేజ్ అయితే నేను చూసా, ఐ ఎంజాయ్, ఎందుకంటే మా అన్నయ్య ద్వారా దాంట్లో సుఖం లేదు. నేను ఇప్పటికీ నేను ట్రై చేస్తే ఏ డైరెక్టర్ కూడా, ఇప్పుడు అందరూ ఇప్పుడున్న టాప్ డైరెక్టర్లు అందరూ రాఘవేంద్ర గారి పనిచేసిన వాళ్ళు, దాసరి గారి గారు పనిచేసిన వాళ్ళు అందరూ, అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ డైరెక్టర్లు అయ్యారు. వాళ్ళందరూ నాకు వేషం ఇస్తారు, ఏదో వేషం ఏంటి, ఇంకో ఇల్లు, రెండు ఇల్లు కొంటాం, ఇంకో పెద్దగారు కొంటాం. నాకున్న సంపాదించిన దాన్ని నేను హ్యాపీగా నా రిటైర్మెంట్లో హ్యాపీగా గడపాలి. అందుకనే బాబా తీసుకెళ్ళి నన్ను ఆ సన్నిధానంలో ఆ గుడిలో పెట్టుకున్నాడు. శుభ్రంగా హాయిగా పొద్దున్న లేస్తా, 9 o'clock లేస్తా, టిఫిన్ చేస్తా, గుడికి వెళ్తా, 12 గంటలకు వస్తా, మళ్ళీ భోజనం చేసి పడుకుంటా, 5 గంటలు లేస్తా, గుడికి వెళ్తా, ఒక 2 hours గడుపుతా, వచ్చేస్తున్నా. వచ్చాయి వేషాలు, ఇప్పుడు 2 పిక్చర్లు చేస్తున్నాడు. అలాగే ఏమైనా ప్రోగ్రామ్స్ వచ్చాయి, ప్రోగ్రామ్స్కి వెళ్తా, కోపుకున్నాను కానీ చేద్దాం, అది కెరియర్. ఓకే, మీరు అంటే కామెడీ ఫ్యామిలీకి సంబంధించిన వారు కదా సార్. అప్పుడు కామెడీ, ఇప్పుడు కామెడీ వెరీ డిఫరెన్స్ ఉంది. అంటే డిఫరెన్స్ ఒక డిఫరెన్స్ అంటే అంతా ఒకటే బాబు. అప్పుడు ఒక బూతులు లేకుండా, డబ్లింగులు లేకుండా, ఒక హీరోతో సమానంగా ఒక సాంగ్ పెట్టేవారు. హీరో బావమరలో, హీరో మేనల్లో, హీరో ఇంట్లో పనివాడి కింద పెట్టేవారు. ఇప్పుడు ఏంటి, సెపరేట్ ట్రాక్, ఈ ట్రాక్ పక్కన పెడితే సినిమా సబ్జెక్ట్ దెబ్బతిండ్రు. ఇప్పుడు చాలా తక్కువ. ఓకే, అప్పుడు ఏంటంటే అప్పుడు ఆడియన్స్ చూశారు, ఇప్పుడు ఆడియన్సు కూడా ఆ పాట పిక్చర్లు తీస్తే చూడరు. ఇప్పుడేంటి ఇలా తీయకపోతే వీళ్ళు చూడరు, అది కరెక్టు ఇది కరెక్ట్ అని చెప్పడం కాదు. ఆ రోజుల్లో అది కరెక్టు, ఈ రోజుల్లో ఇది కరెక్ట్.